చాలా మంది అడుగుతుంటారు మీటింగ్స్ లో మీరు షుగర్ తగ్గుద్దని చెప్తారు ఏంటండి షుగర్ ఎందుకు తగ్గుతుంది అంటే షుగర్ ఒకసారి వస్తే జీవితాంతం తగ్గదు కదా ఆ జబ్బుని తగ్గుతుంది 3 నెలల్లో తగ్గుతుంది 4 నెలల్లో తగ్గుతుంది అని మీరు మాట్లాడతారు అది ఎలా రైట్ అవుతుంది అని అంటుంటారు అలాంటి డౌట్ రావడం పొరపాటు ఏం కాదు ఎందుకంటే ఇవాళ సమాజంలో షుగర్ అంటే ఒకసారి వస్తే అది తగ్గదు జీవితాంతం ఉండే జబ్బు అనేటువంటిది సైంటిఫిక్ నాలెడ్జ్ లాగా ప్రచారం అయ్యింది లోకజ్ఞానంలోకి సైంటిఫిక్ నాలెడ్జ్ చేరిందేమో కాదు అసలు విషయం ఏంటంటే షుగర్ ఒక్కసారి వస్తే జీవితాంతం తగ్గదు అనేదే పాక్షిక సత్యం అంటే సంపూర్ణ సత్యం కాదు మీరు దృష్టిలో పెట్టుకోవాలి షుగర్లో 2 రకాలు ఉంటాయండి టైప్ 1 టైప్ 2 అని టైప్ 1 షుగర్ వచ్చింది అది జీవితాంతం తగ్గదు ఎందుకు మన ప్యాంక్రియాస్ గ్లాండ్లో ఇన్సులిన్ ఉత్పత్తి మొత్తం ఆగిపోయింది బీటా సెల్స్ నుంచి ఇన్సులిన్ రావడం లేదు వచ్చే ఛాన్స్ లేదు బీటా సెల్స్ అని చనిపోయి ఉన్నాయి అప్పుడు వచ్చేటువంటి సమస్య టైప్ 1 షుగర్ అది హై యాంటీబయాటిక్స్ హై ఫోర్ పెయిన్ కిల్లర్స్ వాడినప్పుడు చిన్నపిల్లల్లో వస్తున్నటువంటిదిగా ఉంది అందుకే టైప్ 1 షుగర్ని ఏమంటారంటే పిల్లలకు వచ్చే షుగర్ వ్యాధి అంటుంటారు లేదా పుట్టుకతో కూడా కొందరికి ఏదైనా రావచ్చు అది రేర్ కేసులు మ్యాక్సిమం వస్తున్నటువంటి కేసులన్నీ కూడా పిల్లలకు వస్తున్నటువంటి జబ్బుగా ఇది ఉంది పిల్లలకు వచ్చినటువంటి ప్రతి సందర్భాన్ని పరిశీలిస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే వాళ్ళకి ఏదైనా దెబ్బ తగిలితే పెయిన్ కిల్లర్ వాడిన సందర్భాల్లోనూ వాళ్ళకు జ్వరం వస్తే ఇప్పుడు మరీ మన చిన్నప్పట్లాగా లేదు పారాసెటమాల్ టాబ్లెట్ జ్వరం వస్తే ఇచ్చారంటే 250 300 ఇచ్చేది ఎక్కడా లేదండి తక్కువలో తక్కువ 500 550 650 అంటే 600 కూడా పోయింది 650 టాబ్లెట్స్ వచ్చినాయి మీరు మెడికల్ షాప్కి వెళ్తే 500 650 మధ్యలో దొరికేది లేదు ఇంకా 700 వస్తుందేమో ఆశ్చర్యం అంతంత హై డోస్ వాడిన సందర్భాల్లో పిల్లల శరీరాల్లో జరుగుతున్నటువంటి ఆటో ఇమ్యూన్ యాక్షన్ రియాక్షన్లో భాగంగా ఒక నెగిటివ్ చర్యగా టైప్ 1 జబ్బు వస్తూ ఉంది అంటే టైప్ 1 కూడా తెస్తున్న జబ్బే వస్తున్న జబ్బు కాదు ఖచ్చితంగా మన మందులతో వస్తున్నటువంటి రియాక్షన్ పిల్లల భవిష్యత్తు నాశనం చేస్తున్నటువంటి జబ్బుగా ఇవాళ టైప్ 1 షుగర్ ఉంది దాన్ని ఎలా ఏమిటి మళ్ళీ పరిశీలిద్దాం ఇంకొక ఎపిసోడ్లో మనం మాట్లాడుకుందాం ఇప్పుడు ఈ ప్రశ్నకి ఆన్సర్ చెప్పాలని చూస్తున్నాను ఏమిటి జీవితాంతం తగ్గని షుగర్ని తగ్గుద్దంటారేంటి మీరు అనేది జీవితాంతం తగ్గదా ఎందుకు తగ్గదు అంటే 100 మంది షుగర్ పేషెంట్స్ని మీరు పరిశీలిస్తే దానిలో 99 మంది షుగర్ పేషెంట్స్ టైప్ 2 షుగర్ వాళ్ళే 100కో 200కో 400కో 1000కో ఒకళ్ళు మాత్రమే టైప్ 1 షుగర్ వాళ్ళు టైప్ 2 షుగర్ అంటే ఏంటి ప్యాంక్రియాస్ పాడైపోయి వస్తుందా టైప్ 2 అంటే ప్యాంక్రియాస్లో బీటా సెల్స్ అని నాశనం అయిపోయి ఇన్సులిన్ అంతా రాకొస్తుందా టైప్ 2 ఇన్సులిన్ కెపాసిటీ తగ్గటం వల్ల మాత్రమే వచ్చేటువంటి జబ్బా టైప్ 2 ఇన్సులిన్ తగినంత ఉత్పత్తి కాక తక్కువ ఉత్పత్తి అవుతుంటే మాత్రమే వచ్చేటువంటి జబ్బా టైప్ 2 కాదండి ఇన్సులిన్ తక్కువ ఉత్పత్తో ఇన్సులిన్ కెపాసిటీ తక్కువ ఉత్పత్తో అనేది టైప్ 2లో ఓన్లీ 10 to 15% మాత్రమే మిగతా 80-85 కాజ్ ఏంటది మానవ శరీరంలోని జీవకణాలన్నీ కూడా ఇన్సులిన్ రెసిస్ట్ చేసేటువంటి స్థితికి చేరటం వల్ల వచ్చేదే టైప్ 2 షుగర్ ఈ పాయింట్ని మనం క్యాచ్ చేసినట్టయితే జీవితాంతం ఉండే జబ్బుని మనం అనుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళు ఎవరైనా మాట్లాడితే అది నాలెడ్జ్ లాగా మనం స్వీకరించాల్సిన అవసరం లేదని అర్థమవుతుంది మానవుడి జీవకణాలలో ఫారిన్ మ్యాటర్ అక్యుములేట్ అయి లోపల ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్ ఇంబ్యాలెన్స్ అయినప్పుడు అవి ఇన్సులిన్ని రెసిస్ట్ చేసేగా మారుతాయి రిసెప్టార్స్ ఆ సందర్భంలో వచ్చేది మాత్రమే టైప్ 2 అందుకే శరీరంలో ఫారిన్ మ్యాటర్ అంతా ఎలిమినేట్ అక్యుములేషన్ అంతా లేకుండా పోయేట్టుగా మనం జీవన విధానంలోని చిన్న చిన్న మార్పుల ద్వారా చేసుకున్నప్పుడు టైప్ 2 షుగర్ మాయమైపోతూ ఉంది షుగర్ జబ్బు లేదు దానికి టాబ్లెట్ లేదు క్రమంగా టాబ్లెట్ వాడించి చివరికి ఇన్సులిన్లోకి దింపేటువంటి బిజినెస్ ఇక్కడ లేదు నేచర్ టైప్ 2ని తాత్కాలికంగా వచ్చిపోయేదిగా మాత్రమే శరీరంలో ఏర్పరిచింది మనం చేసే పొరపాటు చర్యల వల్ల వచ్చేదిగా మాత్రమే ఏర్పరిచింది ఆ పొరపాటు చర్యల నుంచి మనం బయటకు వస్తే తగ్గుతుంది ఎలా అంటున్నాం ఉదాహరణకి ఖమ్మం పట్టణంలో శాంతినగర్ కాలేజీలో ఒక హెడ్మాస్టర్ ఉండేవాడు బాబురావు గారు అని సి బాబురావు గారని 6 సంవత్సరాల టాబ్లెట్ వాడి ఇన్సులిన్ స్టేజ్కి వచ్చిన తర్వాత మన దగ్గరికి వచ్చాడు నేలకొండపల్లి ప్రకృతి ఆశ్రమానికి వచ్చి షుగర్ తగ్గుతుంది అంటున్నారు తగ్గుతుందండి అని 3 నెలల పాటు ఆహారపు డైట్ షీట్లు 15 రోజులకు మారుస్తూ యోగా చేపిస్తూ వచ్చాం 6 డైట్ షీట్లతో షుగర్ తగ్గిపోయింది ఇవాళ దగ్గర దగ్గర 5.5 6 సంవత్సరాలు అవుతా ఉంది షుగర్ లేకుండా పోయి ప్రతి 3 నెలలకొకసారి చేయించారు కొంతకాలం 2-3 సంవత్సరాల పాటు షుగర్ లక్షణం కనపడలేదు ఇవాళకి షుగర్ లేదు ఏమనాలి దీన్ని టైప్ 2 తగ్గుద్దు అనుకోవాలా ఒకసారి వస్తే జీవితాంతం తగ్గదనాలా అలాగే ఖమ్మంలో ఎవరండి క్వాలిటీ కంట్రోల్ డిఈగా పనిచేశారు భీమల గారని ఇప్పుడు వరంగల్ జిల్లాలో
ఏదో ఒక శాఖలో ఇంజనీర్గా పనిచేస్తున్నారు ఆయన, సివిల్ ఇంజనీర్. ఆయనతో మాట్లాడండి. ఆయన ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి, మళ్ళీ మధ్యాహ్నం ఒక చిన్న సపోర్ట్తో వచ్చారు. ఉదయం 500, సాయంత్రం మధ్యాహ్నం సపోర్ట్. ఇవాళ ఏది, టాబ్లెట్ లేకుండా గత 4 సంవత్సరాలుగా షుగర్ లేని పొజిషన్లో ఆయన ఎలా లైఫ్ మెయింటైన్ చేయగలుగుతున్నారు? ఖచ్చితంగా ప్రకృతి షుగర్ నుంచి బయటపడగలిగేటువంటి అనేక రకాల సౌకర్యాలను ఏర్పరిచింది, వాటిని గ్రహించడమే మనం చేయాల్సిన పని. మీరు అట్లాగే గమనించండి, ఖమ్మం పట్టణంలో నేను ఒక మరొక ఉదాహరణ ఇస్తాను. టింబర్ డిపో యజమాని ఎస్ఎస్ రెడ్డి గారని మోకాళ్ళ నొప్పితో వచ్చారు. ఆయనకు షుగర్ కూడా ఉంది. మోకాళ్ళ నొప్పికి మేము ఇచ్చినటువంటి గైడ్ లైన్స్తో మోకాళ్ళ నొప్పి తగ్గితే మోకాళ్ళ నొప్పికి ఆపరేషన్ కోసం ఆయన గ్లోబల్కి వెళ్ళి 2 మోకాళ్ళకి ఎస్టిమేషన్ ఎంచుకొని వచ్చారు ఇక్కడికి. వచ్చిన తర్వాత 2 మోకాళ్ళు బాగ్ఘాటం కాకుండా అంతకుముందు షుగర్ లక్షణం కనిపించిందల్లా లేకుండా పోయింది. ఇప్పటికి 6-7 సంవత్సరాలుగా షుగర్ లక్షణమే లేకుండా పోయింది. ఈ సాక్ష్యాలన్నీ ఏంటి? దగ్గర దగ్గర గత 20 సంవత్సరాలుగా డాక్టర్ ఎన్జి పద్మ నేను కలిసి చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాల్లో మా ఈ ఆరోగ్య ఉద్యమ కృషిలో 200-300 మంది అనేక సంవత్సరాలుగా టాబ్లెట్లు వాడుతున్న వారు షుగర్ లేకుండా హాయిగా బతుకుతున్నప్పుడు మేము ఎందుకు చెప్పాం? ఖచ్చితంగా చెప్తున్నాం. మీ ఇల్లు హాస్పిటల్, వంటగది మందుల షాపు, నేచర్ డాక్టరు, మీరు తినే ఆహారం మందు షుగర్ లేకుండా పోతుంది. లైఫ్ లాంగ్ మీకు షుగర్ ఉండే ప్రశ్నే లేదు. ఇది ప్రకృతి మీకు ఇస్తున్న హామీ, మా 20 సంవత్సరాల ప్రాక్టీస్ మాకు ఇచ్చిన అనుభవం. మిత్రులారా, ఆలోచించండి. ప్రకృతి మన క్రియేటర్, మన సృష్టికర్త. అమ్మ ఎంత విలువైందో ప్రకృతి అంత విలువైంది. ప్రకృతి మీద ఆధారపడండి, షుగర్ని తగ్గించుకోండి. 20 సంవత్సరాల సీనియారిటీ నాకుందండి షుగర్ డాక్టర్ని అంటారనుకోండి, 20 ఏళ్లలో ఒక్క పేషెంట్కి షుగర్ తగ్గిందా? ఏమైంది? ఒక పూట టాబ్లెట్, 2 పూట్ల టాబ్లెట్ అయింది. మళ్ళీ ఏమైంది? 3 పూట్ల టాబ్లెట్ అయింది. మళ్ళీ ఏమైంది? ఇంకో 2 ఏళ్ల తర్వాత ఉదయం సాయంత్రం ఇన్సులిన్ పొడుచుకుంటే తప్ప గత్యంతరం లేని పరిస్థితి వచ్చింది తప్ప ఒక సింగిల్ పేషెంట్కి షుగర్ లేకుండా పోయిందా? పోదండి. ఎందుకు? షుగర్ జీవితాంతం తగ్గదు కదా. ఎవరు షుగర్ జీవితాంతం తగ్గదండి? బాబురావు గారికి కాల్ చేయండి ఏం చెప్తాడో, భీమలా గారికి కాల్ చేయండి ఏం చెప్తాడో, ఎస్ఎస్ రెడ్డి గారికి కాల్ చేయండి ఏం చెప్తారో, షుగరే లేదని చెప్తారు. ఈ సాక్ష్యాలు తలవా? మిత్రులారా, ఆలోచించాలని, ప్రకృతిని అనుసరించాలని, మీ జబ్బు నుంచి మీరు బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. Thank you.